ఒకనొక సమయంలో ఒక కుర్రవాడు తన గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు. అతడు నివసించే ప్రాంతము కొండలు లోయలు ఉన్నటువంటి ప్రాంతము. విచిత్రం ఏమిటంటే ఆ కొండల పైన రైలు ఒకటి వెళ్తూ ఉంటుంది. ఆ కొండల గుహల్లో నుంచే రైలు కోసం మార్గాన్ని తవ్వారు. ఈ కొండ నుంచి మరొక కొండకు మధ్య ఎత్తైన ఒక బ్రిడ్జి కూడా వారు కట్టారు. ఇప్పుడు ఈ కుర్రవాడు గొర్రెలను మేపుకుంటూ వెళ్తున్నాడు, వాడితోగా గొర్రెలతో పాటు సమయాన్ని గడుపుతున్నాడు. సడన్గా వాతావరణం మారిపోయింది, భీకరంగా తయారైంది. కుర్రవాడికి అర్థమైపోయింది ఏదో భయంకరమైన తుఫాను రాబోతుంది. చెట్లన్నీ ఊగిపోతూ ఉంటే క్షేమంగా తన గొర్రెలను ఇంటికి చేర్చాలి అని చెప్పి వాటిని తోలుకుంటూ కొండ దిగే ప్రయత్నం చేస్తున్నాడు. అలా దిగే ప్రయత్నం చేస్తున్న కుర్రవాడి కంటికి కనిపించింది తన కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఆ గాలికి ఆ బ్రిడ్జి కాస్త ఒరిగిపోయింది. అరే, ఈ బ్రిడ్జి కాస్త ఒరిగిపోయిందే, పొరపాటున ఇప్పుడు కానీ ట్రైన్ వచ్చినట్లయితే అంతంగా లోయలో కూలిపోతుందే అని అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపల కూత వినిపించింది. గబగబా పట్టాల పైకొచ్చి వస్తున్నటువంటి రైలుకు ఎదురుగా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఎందుకని, ఎంత దూరముగా బ్రేక్ వేస్తే అంత క్షేమం అని చెప్పి ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ రెండు చేతులతో ఆపండి ఆపండి, రైలు ఆపండి రైలు ఆపండి, రెండు చేతులు ఊపుతున్నాడు. ఆ కుర్రవానికి ఒకే ఒక ఆశ, ఈ రైలు కానీ ఆగకపోతే అమాంతంగా లోయలో కూలిపోతుంది, అందరూ చచ్చిపోతారు. నేను చేయగలిగింది ఏదైనా ఉందంటే వాళ్ళు నశించిపోకుండా వారిని కాపాడమే నా బాధ్యత అని తలంచిన కుర్రవాడు ఆ పట్టాల మీద రైలుకు ఎదురుగా వెళ్తున్నాడు. ఆపండి ఆపండి అని గట్టిగా అరుస్తున్నాడు, చేతులు చూపిస్తున్నాడు. కానీ రైలు స్పీడ్ ఏమాత్రం ఆగల. రైలు నడిపించేటటువంటి డ్రైవర్ అనుకుంటున్నాడు ఈ కుర్రవాడు ఏదో తమాషా చేస్తున్నాడు. ఆ రైలు పట్టాల మీద అడ్డంగా వస్తూ చేతులు చూపించి నన్ను ఏదో భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు, రైలు ఆపాలనుకుంటున్నాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడే పక్కకు తప్పుకుంటాడులే అని చెప్పి ఏమాత్రం పట్టించుకోకుండా స్పీడ్గా వచ్చేస్తున్నాడు. రైలు ఎంతో స్పీడ్గా వస్తున్నప్పటికీ కూడా కుర్రవాడు ఏమాత్రం పక్కకు తప్పుకోకపోయేసరికి డ్రైవర్కి డౌట్ వచ్చింది. సాధారణంగా రైలు దగ్గరకు చేరేటప్పుడు ఎవడైనా పక్కకు తప్పుకుంటాడు, కానీ ఈ కుర్రవాడు ఏమిటి పక్కకు తప్పుకునే విధంగా లేడు అని చెప్పి డౌట్ వచ్చి ఆ డ్రైవరు అమాంతంగా రైలుకు బ్రేక్ వేశాడు. కానీ రైలు కాబట్టి వెంటనే బ్రేక్ వేసినా ఆగే పరిస్థితి లేదు కాబట్టి బ్రేక్ వేసినప్పటికీ కూడా ఆ రైలు చాలా దూరము దూరము దూసుకుంటూ దూసుకుంటూ అడ్డంగా వస్తూ ఆపండి 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 అంటున్న కుర్రవాణ్ణి ముక్కలు ముక్కలు చేసి ముందుకు వెళ్ళి ఆగింది. ఎందుకని, కుర్రవాడు ప్రాణాలు కూడా తెగించి ఆపమని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ కొండ చర్యల మధ్య కొండ ప్రాంతంలో డ్రైవర్ కిందకు దిగాడు. గబగబా క్రిందకు వచ్చి చూస్తే ముక్కలు ముక్కలైపోయి శవంగా తేలిపోయాడు ఆ కుర్రవాడు. ఎందుకని ప్రాణాలు పోగొట్టుకుని మరీ మమ్మల్ని ఆపాడు, ఏంటి కారణం అని చెప్పి కొంచెం ముందుకొచ్చి చూస్తే వంతెన ఒరిగిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది గమనించినటువంటి రైలు డ్రైవర్ పరుగు పరుగున వెళ్ళి ముక్కలు ముక్కలుగా మిగిలిపోయిన కుర్రవాడిని చేతుల్లోకి తీసుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకింత హఠాత్తుగా బండి ఆగింది, అందులో కొండపైన ఆగింది, కారణం ఏమిటి చూద్దామని చెప్పి రైల్లో ప్రయాణం చేసే వాళ్ళందరూ కిందకు దిగి వచ్చారు. డ్రైవరు ఆ చిన్న కుర్రవాడిని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ ఉంటే ఏమిటి ఏమిటి అని చెప్పి అందరూ అడుగుతూ ఉన్నారు, ఎందుకు ఈ కుర్రవాడు చచ్చిపోయాడు, ఎందుకు ఆ కుర్రవాడిని పట్టుకుని ఏడుస్తున్నావు. ఇప్పుడు ఆ డ్రైవర్ చెప్తున్నాడు, ఈ కుర్రవాడు చచ్చిపోయి ఉండకపోతే మనం అందరం చచ్చిపోయేవాళ్ళం. కారణం ఏమిటి చూడండి, అక్కడున్న వంతిన అది ఒరిగిపోయింది, కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది తెలిసినటువంటి కుర్రవాడు మనం ప్రాణంతో కాపాడాలి, మనం నశించిపోకూడదని తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ మాట వింటున్నప్పుడే అందరూ కూడా ఆ కుర్రవాడి చుట్టూ కృతజ్ఞతా భావంతో కుప్పకూలిపోయారు. సహోదర సహోదరి, సుమారు 2000 సంవత్సరాల క్రితము ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. యేసు రెండు చేతులు చాపి సిలువలో నీ కొరకు నా కొరకు మరణించిన కారణమేంటి తెలుసా, నిన్ను నన్ను నరకానికి వెళ్లకుండా ఆయన అడ్డంగా నిలబడ్డాడు. నీ కొరకు నా కొరకు నరకానికి వెళ్లకుండా అడ్డుగా నిలబడిన ఈ క్రీస్తును అంగీకరిస్తే
నువ్వు పరలోకానికి వెళ్తావు, ఆ క్రీస్తును కాదనుకుంటే నువ్వు నరకానికి వెళ్తావు.